ఎస్ఎస్సి ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రంలోనే 4/10 జీపీఏలు సాధించిన ఏకైక ప్రభుత్వ ఉన్నత పాఠశాలగా వరంగల్ నగరంలోని గుడిబడి ఈరోజు వెలువడిన 3IIT బాసర అడ్మిషన్లలోనూ 7 అడ్మిషన్లతో మరో రాష్ట్ర స్థాయి రికార్డు సాధించింది. 3IIT 2013 ఒకటి, 2014 ఒకటి, 2015 రెండు, 2016 ఒకటి, 2017 ఒకటి, 2018 3, 2019 ఏకంగా 7 అడ్మిషన్లు సాధించింది. When you want to get off the darkest ground, the gravity pulls you straight down. Earth from a bird's eye view, you should grow feathers and see this too. When you want to get చేతులు చక్కనా, నేను ఎంత చేస్తానా? చక్కగా లుక్ స్ట్రేట్, రెండారి చేతులు ఒకదానొకటి చూడాలి. అందరూ
వచ్చినటువంటి జీపీఎల్లు 20 అయితే అందులో 11 గవర్నమెంట్ స్కూల్ మన జిల్లాలో అయితే అందులో 4 మన స్కూలే. ఆ క్రెడిట్ అనేది కాపాడుకుంటూ నెక్స్ట్ ఇయర్ దీన్ని మరిన్ని 10 జీపీఎల్గా తీర్చిదిద్దేందుకు మన పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందం మనందరికీ గైడ్ చేస్తున్నటువంటి గౌరవనీయులు హెడ్ మాస్టర్ కుంటా రవికుమార్ గారు మనందరం కంకణం కట్టుకున్నాం. కాశ్మీర్గా నిరుపేద కుటుంబాల లోగిల్లో అనేక కొత్త ప్రయోగాలు చేస్తూ ఉన్నత విద్యా విలువలు సాధిస్తూ ఇంగ్లీష్ తెలుగు మీడియంలో అశేషమైనటువంటి విద్యార్థుల నమోదును ప్రతి సంవత్సరం కూడా మిగతా పాఠశాలతో డామినేట్ చేస్తూ మనం సాధిస్తున్నటువంటి ఈ విజయాలు మనకు నెక్స్ట్ ఇయర్లో బాధ్యతలుగా మారుతున్నాయి. ఈ బాధ్యతల్ని నెరవేర్చే క్రమంలో మనందరం కూడా ముందుంటామని మన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరి తరఫున కాశీపుగ్గ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. మనం ఈ సందర్భంగా ఈరోజు 10 జీపీఏ వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులను సత్కరించాలన్నటువంటి అభిప్రాయాన్ని వెలువచ్చినప్పుడు విద్యార్థులకు పాఠాలు చెప్పడం మా యొక్క బాధ్యత. మా బాధ్యతను మాత్రమే నెరవేర్చినాం. ఈ ప్రతిపాదనను చిరునవ్వుతో త్రోసిపుచ్చినప్పటికీ కూడా వారి యొక్క బలవంతం మేరకు ఈ పాఠశాలలో తల్లిదండ్రుల యొక్క భాగస్వామ్యం వాళ్ళకున్న విలువల్ని గుర్తించి చివరికి ఉపాధ్యాయులందరి సహకారంతో హెడ్ మాస్టర్ గారు దాన్ని అంగీకరించి ఈరోజు ఉపాధ్యాయ మిత్రులందరినీ సత్కరించే కార్యక్రమాన్ని జరిపేందుకు అంగీకరించినారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు 10 జీపీఏ వచ్చినటువంటి విద్యార్థులు రుచిత వేదిక మీద గ్రామ రుచిత వైష్ణవి వైష్ణవి వాళ్ళ తల్లిదండ్రులు కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాను. రుచిత వాళ్ళ మదర్ కూడా వేదిక మీదకి వచ్చింది. రుచిత వాళ్ళ మదర్ కూడా వేదిక మీద వచ్చింది. రుచిత రుచిత వాళ్ళ మదర్ వైష్ణవి వైష్ణవి వాళ్ళ ఫాదర్ అట్లాగే అల్లే చైతన్య వాళ్ళ మదర్ కూడా ఇక్కడ వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాను. అట్లాగే శ్రీరాజ్ శ్రీరాజ్ అమ్మ ఈ 4 10 జీపీఎల్ మాత్రమే కాకుండా 3980 బాసరాలో 7 సీట్లు వచ్చినటువంటి మా టీంలో మా యాక్టివ్ స్టూడెంట్ సామల అక్షిత మరియు వాళ్ళ పేరెంట్స్ కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాను. సామల అక్షిత 2017 నుండి 2018 10 సీజీపీఏలు 1, 2018-2019 10 సీజీపీఏలు 4. ఈ సంవత్సరం ఎస్ఎస్సీ ఫలితాలలో అపియర్డ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, 104 పాస్డ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, 104 రిజల్ట్ సాధించారు. అపియర్డ్ తెలుగు మీడియం విద్యార్థులు 97% రిజల్ట్ సాధించారు. 10 జీపీఏలు సాధించిన వారు 4, 9.5 జీపీఏ సాధించిన వారు 33, 8.5 జీపీఏ సాధించిన వారు 59, 7.5 జీపీఏ 46 మంది సాధించారు. మాస్టర్ గారు మరియు సీనియర్ టీచర్ కుమారస్వామి గారు మరియు మా ఉపాధ్యాయ మిత్ర బృందం అంతా కూడా మన పాఠశాల వేదికపై ప్రాంగణంలో ఉన్నటువంటి సరసిజ శారదాంబ శ్రీ సరస్వతి మాత విగ్రహానికి పూలమాల అలంకరణ చేయాల్సిందిగా వినతి చేస్తున్నాను. దయచేసి అందరూ కూడా వేదిక మీదకి వచ్చి సరసిజ శ్రీ శారదాంబ సరస్వతి మాత విగ్రహానికి పూలమాల అలంకృతం చేయాల్సింది కోరుతున్నాను. మా ఉపాధ్యాయులను సత్కరించే ఇంత గొప్ప సదవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ముందుగా మా హెచ్ఎం గారికి నేను మేమందరం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. అండ్ ఇప్పుడు ఈ కార్యక్రమంని మొదలు పెట్టవలసిందే. ముందుగా మా హెచ్ఎం సార్ని మేము సన్మానించాలనుకుంటున్నాం. ప్లీజ్ సార్. మొదట ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందాన్ని సత్కరించాలన్న తలంపుతో ఈ పాఠశాలలో కొత్త ఒరవడు సృష్టిస్తున్నటువంటి మా పాఠశాల తల్లిదండ్రులందరికీ మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, అభినందనలు తెలియజేస్తున్నాం.
గురువులను పూజించుకోవడం అంటే విద్యను పూజించుకోవడమే, వారు మమ్మల్ని పూజించడం అంటే మా బాధ్యతని గుర్తు చేయటమే, ఈ 777 14 చేయమని వాళ్ళు మాకు చెప్పటమే, 4 10 GPA 8 10 GPA చేయటమని వారు మాకు గుర్తు చేయటమే, మా లక్ష్యాలని మరింత దుగ్రీకృతం త్రిగురీకృతం చేయడమే మా మీద మా భుజాల మీద బాధ్యతలు పెట్టేటువంటి అందమైన కార్యక్రమం సత్కారంగా భావిస్తున్నాం. మీ సత్కారాన్ని ఆనందంగా అంగీకరిస్తూ మీరు మాకు ఇస్తున్నటువంటి బాధ్యతలు తప్పకుండా దుగ్రీకృతం త్రిగురీకృతం చేస్తామని చెప్పేసి మా పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం తరఫున మీకు హామీ ఇస్తూ ఈ కార్యక్రమానికి మా అందరికీ నాయకత్వం వహిస్తున్నటువంటి మా సీనియర్ టీం మెంబర్ మా హెడ్ మాస్టర్ గారు, గౌరవనీయులు గెస్ట్ హెడ్ మాస్టర్ కుంట రవికుమార్ గారిని మొదట సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి కూర్చోండి సార్. చాలా గొప్పగా పనిచేసే మా ఉపాధ్యాయుల టీం అందరికీ మా హెచ్ఎం సార్ మళ్ళీ హెచ్ఎం గారు రావడం అనేది చాలా మాకు మేము అదృష్టంగా భావిస్తున్నాము. వారి క్యాప్టెన్సీలోనే మాకు ఇంత మంచి ఫలితాలు వచ్చాయి. ఇంకా మున్ముందు కూడా ఇలాంటి ఫలితాలే సాధిస్తామని కోరుకుంటున్నాం. ఫెల్ స్టేషన్ తీసుకోవాల్సిందిగా స్టేజ్ మీకు ఆహ్వానిస్తున్నాము. కుమారస్వామి సార్, కుమారస్వామి సార్, కుమారస్వామి సార్, సీనియర్ టీచర్, మాస్టర్, ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్, ఈ మొత్తం ఫలితాలకు మొత్తం విత్తనం నాటినటువంటి వాడు, ఆ విత్తనం మహామొక్క ఈరోజు ఫలితాలను ఇస్తుంది. అది ఇంకా చాలా కాలం ఈ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ఆ ఫలాలన్నింటినీ ఆశించినటువంటి వాడు చేయాల్సిందిగా మా ఫేవరెట్ సార్ అయిన శ్రవణ్ కుమార్ సార్ ని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. రండి సార్. నెక్స్ట్ ఫెల్ స్టేషన్ రిసీవ్ చేసుకోవాల్సిందిగా నర్సయ్య సార్ ని, సోషల్ నర్సయ్య సార్ ని ఇన్వైట్ చేస్తున్నా. తర్వాత ఫెల్ స్టేషన్ రిసీవ్ చేసుకోవాల్సిందిగా శౌకతల్లి సార్ ని ఇన్వైట్ చేస్తున్నాము. ఫ్రెండ్ స్టేషన్ రిసీవ్ చేసుకోవాల్సిందిగా సునీతా దేవి టీచర్ ని ఇన్వైట్ చేస్తున్నాను. యు ఆర్ వెరీ గ్లాడ్ టు ఇన్వైట్ నర్సయ్య సార్ ఆన్ టు ది స్టేజ్. Glad to invite Sudha Bindu ma'am to receive felicitation. Sudha Bindu ma'am.
We are very glad to invite Sudhakar sir to receive felicitation. We are very pleased to invite Lakshmi Narayan sir onto the stage to receive felicitation. We are very glad to invite Yakupa sir. Rajaram madam raleda raledu iyala we are very we are very the stage to receive felicitation. We are very glad to invite Navin sir.
స్ట్రెంత్ ని గమనించి జిల్లా విద్యాశాఖ మాకు ఇచ్చినటువంటి విద్యా వాలంటీర్ మిత్రులు చాలా చక్కని విద్యార్హతలు కలిగి ప్రభుత్వ ఉద్యోగాలు ప్రయత్నిస్తున్నటువంటి మా విద్యా వాలంటీర్ల బృందం అందరినీ వేదిక మీదకి రావాల్సి కోరుతున్నాను. కరుణ, ప్రవళిక, ఆసియా, శ్రీవాణి మేడం, లక్ష్మి మేడం, శ్రీధర్ సార్ పిల్లలు పంపించండి, అయిపోయినా టెన్ బై టెన్ ఫోర్ అలాగే 7888 ఇలా చాలా వీళ్ళ బయోడేటా చూసుకుంటే, ట్రాక్ రికార్డ్ చూసుకున్నట్టయితే చాలా ఉంటుంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడి అసలు ఏంటి ఇంత సక్సెస్ కావడానికి గల కారణం ఏంటి అనే విషయాలను వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఒకసారి ప్రిన్సిపాల్ గారు ఉన్నారు మనతో, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. రాష్ట్రంలోనే అత్యున్నత 10 GPAలు సాధించిన పాఠశాలగా మా పాఠశాలకు ఎంతో గుర్తింపు వచ్చింది. రాష్ట్రంలో రాష్ట్రవ్యాప్తంగా 21 ప్రభుత్వ పాఠశాలలకు 10 GPAలు రాగా, 21 రాగా అందులో మా జిల్లాకు 11 వచ్చాయి. అందులో మా ఒక్క పాఠశాలకి 4 10 GPAలు సాధించాము. మరి ఏ ఒక్క సింగిల్ పాఠశాల ఈ ర్యాంకులు సాధించడం ఇంతవరకు మాకు రాలేదు దృష్టికి. సో ఈ విధంగా మా విద్యార్థులు, మా ఉపాధ్యాయులు అందరూ కూడా విద్యా సంస్థను ప్రారంభించే ప్రభుత్వం ఇచ్చిన విద్యాశాఖ ఇచ్చిన పాఠ్య కార్యక్రమ ప్రణాళికలతో పాటుగా అదనంగా మేము సమయాన్ని కేటాయించి దానికి సహకరించిన విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఎంతో ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. మేము ఆ కార్యక్రమాన్ని మేము విజయవంతంగా ప్లాన్ చేసి దాన్ని సక్సెస్ కావడానికి ఎంతో మా ఉపాధ్యాయ బృందం కృషి చేశారు. దానికి తోడుగా మా విద్యార్థులు కూడా ఎంతో సహకారం అందించి ఎంత సమయాన్ని అయినా పాఠశాలకే కేటాయించారు. సెలవులు అనకుండా, పండుగలు అనకుండా పాఠశాలకే వచ్చేసి ఉపాధ్యాయుల దర్శకత్వంలో వాళ్ళు అఖండిత దృష్టితో పనిచేసి ఈ విజయాన్ని సాధించారు. అంతేకాక మా పాఠశాల రాష్ట్రంలో 7 బాసరా 888 సీట్లు వచ్చాయి. ఇది కూడా మాకు ఒక గర్వకారణం. జిల్లాలో కానీ నాకు ఇంతవరకు ఏ పాఠశాల కూడా 7 బాసరలో 888 సీట్లు వచ్చినట్టుగా ఇంతవరకు దృష్టికి రాలేదు. ఈ విధంగా మా విద్యార్థులు మొదటి నుంచి కూడా ఈ పాఠశాల ఇక్కడ విద్యార్థులు కానీ చాలా క్రమశిక్షణతో ఉపాధ్యాయులు ఇచ్చిన ఆదేశాలను చక్కగా పాటించి క్రమశిక్షణతో ఈ మెరుగుతున్నారు. అందువల్లనే ఈ పాఠశాల క్రమక్రమంగా మంచి ఫలితాన్ని సాధిస్తూ ఇప్పుడు అత్యున్నత స్థాయికి వెళ్ళింది. ఇంకా ఇది మా ఉపాధ్యాయ బృందం మీద, మా మీద ఇంకా ఎక్కువ బాధ్యతను ఉంచింది. ఇంకా వచ్చే సంవత్సరం దీన్ని ఇంకా కూడా మేము పెంచడానికి కృషి చేస్తున్నాం. అందులో భాగంగా ఇప్పటి నుంచి మేము ప్రణాళికలు తయారు చేసుకున్నాము. అందులో మేము
ప్రారంభం మొదలైంది. మా జూన్ 12 నుంచే మా ప్రణాళిక తయారు చేసుకొని ప్రారంభం చేశాము. వచ్చే సంవత్సరం ఇంతకన్నా ఎక్కువ మంచి ఫలితాలు తీసుకోవడానికి, సమాజంలో ప్రభుత్వ పాఠశాల మీద మంచి నమ్మకాన్ని గౌరవాన్ని పంపించడానికి మా వంతుగా మేము కృషి చేస్తున్నాం. వాళ్ళ స్టాఫ్ బృందం ఉన్నారు సార్, వాళ్ళు ఇంకా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే 10x10 జీపీఏ సాధించిన పిల్లలు ఉన్నారు మనతో, వీళ్ళతో మాట్లాడి ఒకసారి వాళ్ళు సాధించడానికి గల వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేస్తారు, అలాగే ఉపాధ్యాయులు ఎలా సపోర్ట్ చేస్తారు, ఇంత సక్సెస్ కావడానికి గల కారణాలు ఏంటనే విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా. నా పేరు రుచిత, నేను 8th class ఈ స్కూల్లో జాయిన్ అయ్యాను. మొదట్లో వచ్చినప్పుడు అదే గవర్నమెంట్ స్కూల్ అంటే కదా, ఎడ్యుకేషన్ బాగుంటుందా, ఫ్యాకల్టీ బాగుంటుందా అని అనుకున్నా. కానీ వచ్చాక తెలిసింది ఇక్కడ ఎంత గొప్ప, ఎంత మంచి ఎడ్యుకేషన్ వీళ్ళు అందిస్తున్నారు అనేది. ఇక్కడ ఇంత మంచి రిజల్ట్ వచ్చిందంటే ఇక్కడున్న ఉపాధ్యాయులు మా కేవలం ఎడ్యుకేషన్ మాత్రమే, విద్యని మాత్రమే బోధించలేదు, దాంతోపాటు మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్ని కూడా మాకు నేర్పించారు. జీవితంలో ఎలా బ్రతకాలి, వచ్చే డిఫికల్టీస్ని ఎలా ఫేస్ చేయాలి అనే దాన్ని కూడా మాకు నేర్పించారు. అండ్ అడిగింది అమ్మైనా అన్నం పెట్టదు అంటారు, కానీ మా ఉపాధ్యాయులు మాత్రం మాకు లెసన్లో ఏమైనా డౌట్స్ ఉన్నట్టు అనిపిస్తే చాలు, దాన్ని అర్థమయ్యేంత వరకు బోధించేవాళ్ళు. అండ్ వాళ్ళు ఓన్లీ ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్ అంటే మామూలుగా పొద్దున 9 వచ్చేసి ఈవినింగ్ 5 కాగానే వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు చాలామంది, కానీ మా ఉపాధ్యాయులు అలా కాకుండా మా కోసం ఇంకా ఎంతో టైంని వెచ్చించారు. అండ్ వాళ్ళ కృషితోటి, మా తల్లిదండ్రుల సపోర్ట్ తోటి మేము ఇది సాధించగలిగాము. అండ్ మరొకసారి మా విజయానికి కారణమైన తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ ఇంకా మున్ముందు కూడా మా స్కూల్ ఇలాంటి విజయాలను ఎన్నో సాధిస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ నాకు ఎప్పుడు ప్రోత్సాహం ఇచ్చారు. నాకు ఇది రాదు అన్నా కూడా వాళ్ళు వస్తుంది చదవండి అని చెప్పారు. మా టీచర్స్ మాతో ఎంతో సమయాన్ని కేటాయించారు. వారు మాకెంతో హెల్ప్ చేసి సపోర్ట్ చేసి 10x10 రావడానికి ఎంతో కృషి చేశారు. మేము ఇలాంటి ఫెలిసిటేషన్ టీచర్స్కి ఇవ్వడం ఎంతో ఆనందకరమైంది, మాకెంతో సంతోషంగా ఉంది. 3IIT బాసర్లో మాకు సీటు కూడా వచ్చింది, దానికి మా పేరెంట్స్ అందరూ ఎంతో ఆనందిస్తున్నారు. నాకు ఈ విజయాన్ని రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది ఈ విజయాన్ని సాధించినందుకు నా వెనక ఎంతోమంది పాల్గొన్నారు, వారందరికీ నా కృతజ్ఞతలు. మెయిన్గా మా పేరెంట్స్కి ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాను. వారు లేనిదే నేను విజయాన్ని అసలే సాధించలేను. వారు నాకు ఎల్లప్పుడూ ఈ సంవత్సరం ఫస్ట్ 10th స్టార్ట్ అయిన కారణం. నా పేరు అక్షిత, నేను ఈ స్కూల్లో 8th class జాయిన్ అయ్యాను. స్టార్టింగ్ ఈ స్కూల్ అని చెప్పంగానే గవర్నమెంట్ స్కూల్ కదా ఏం బాగుంటుంది అనుకున్నా. కాకపోతే ఈ స్కూల్కి వచ్చాక తెలిసింది ఇట్ ఈస్ బెటర్ దాన్ ప్రైవేట్ స్కూల్స్ అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు జాయిన్ ఇన్ ది స్కూల్. ఇందులో ఉన్న టీచర్స్ అండ్ ఎవ్రీవన్ చాలా మాకు సపోర్ట్ చేశారు అండ్ వాళ్ళ టైంని మాకు ఇచ్చి చాలా మాకు హెల్ప్ చేశారు. నిజం చెప్పాలంటే మా ఇంతటి కృషికి కారణం మా ఉపాధ్యాయులు, మా ఈ స్కూల్లో జాయిన్ చేసిన మా పేరెంట్స్. నాకు 10x10 రాకపోయినా 9.8 వచ్చినా కూడా నేను 3IIIలో సీట్ సాధించాను. నాకు ఈ స్కూల్లో జాయిన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది అండ్ మా కోసం కృషి చేసిన మా పేరెంట్స్కి, మా ఉపాధ్యాయులకి, నాతో సహకరించి ఉన్న మా ఫ్రెండ్స్ అండ్ స్కూల్ మేట్స్ అందరికీ నా కృతజ్ఞతలు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు ఎం వైష్ణవి, నేను ఈ స్కూల్లో 8th class జాయిన్ అయ్యాను. నాకు 10x10 వచ్చింది, దానికి కారణం మా ఉపాధ్యాయులు, మా పేరెంట్స్ అనే చెప్తాను. ఎందుకంటే వాళ్ళ సక్సెస్ వెనుక మాపై పెట్టుకున్న నమ్మకం ఉంటుంది. ఎవరైనా సక్సెస్ సాధించాలంటే ముందు 2 కారణాలు ఉంటాయి, అవేంటంటే ఉపాధ్యాయులు మనపై పెట్టుకున్న నమ్మకం, మనం ఉపాధ్యాయులపై పెట్టుకున్న నమ్మకం. దానివల్ల వాళ్ళు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని మేము ఎంతగానో కృషి చేసి మరీ ఈ విజయాన్ని సాధించాము. ఇంకా ఈ విజయానికి కారణం ఏంటంటే ఫస్ట్ నేను ఒక ప్రామిస్ చేసుకున్నాను, ఖచ్చితంగా తేవాలి స్కూల్ ఇంకా 8th 9th కంటే 10th ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందాలి అని.
ఇంకా ఇక్కడ ఉపాధ్యాయులు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయినా కూడా మళ్ళీ వచ్చిన ఉపాధ్యాయులు కూడా చాలా చక్కగా చెప్పారు, బోధించ వాళ్ళకు కూడా ఈ స్కూల్ని అభివృద్ధి చేయడానికి చాలా కృషి చేశారు. అందుకే మా తరపున ఈ చిన్న సన్మానాన్ని వాళ్ళకి అందించాం. థ్యాంక్ యూ. నేను ఈ స్కూల్లో ఫస్ట్ నుంచి ఇక్కడనే చదువుకొని ఉన్నాను. ఇక్కడ ఈ స్కూల్ అనేది నా కళ్ళ ముందటనే చిన్న చిన్నగా ఎదుగుతూ వచ్చింది. ఈ సంవత్సరం అంటే మేము మా 10th బ్యాచ్లో ట్రాన్స్ఫర్స్ అయినవి అయినాయి. దానివల్ల మేము ఎంతో భయపడ్డాం, అంటే ఎలాంటి టీచర్స్ వస్తారు అని చాలా భయపడి ఉండే. కాకపోతే మా ఊహలను కాదని మంచి మంచి ఉపాధ్యాయులు మా స్కూల్లో వచ్చారు. వచ్చిన తర్వాతకి నార్మల్గా బయట ప్రైవేట్ స్కూల్లో కావచ్చు, ఇంకా ఇతర గవర్నమెంట్ స్కూళ్ళల్లో కావచ్చు, వాళ్ళకి వచ్చే జీతానికి తగ్గట్టు వాళ్ళు కృషి చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ వీళ్ళు మా ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు వచ్చే రిజల్ట్ని ముఖ్యమైన వాళ్ళ ఫలితంగా భావించి మాకు బోధించడం జరిగింది. నార్మల్గా అందరు బయట ఏమనుకుంటారంటే ప్రభుత్వ పాఠశాల అయ్యుండి కూడా 10x10 వచ్చినాయంటే అది గ్రేట్ అనుకుంటారు. కాకపోతే నేననేది ఏంటంటే ఇది ప్రభుత్వ పాఠశాల అయ్యింది, మరి దాంట్లో మా నరేంద్ర నగర్ స్కూల్ అయ్యింది కాబట్టి మాకు ఇన్ని 10x10 వచ్చినాయని చెప్తూ ముగిస్తుంది. అలాగే మనతో స్కూల్ సంబంధించిన ఉపాధ్యాయులు గారు ఉన్నారు. సార్తో మాట్లాడి, సార్ లాస్ట్ ఇయర్ ఇన్ఛార్జ్ కూడా చేశారు హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్గా, అంటే అప్పుడే స్టార్ట్ అయింది 10x10 ఈ స్కూల్కి రావడం స్టార్ట్ అయింది. అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ టైం ఒక 10x10 సాధిస్తే ఇప్పుడు 4 10x10 జీపీఎల్ సాధించారు. అంటే సార్ కృషి కూడా ఉంది దాంట్లో. ఒకసారి సార్తో మాట్లాడి అసలు సాధించడానికి గల కారణాలు ఏంటి, అసలు ఎలా స్టార్ట్ చేశారు అనే విషయాలు సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు కుమారస్వామి, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. నేను ఈ పాఠశాలలో 2015 వచ్చాను. వచ్చినప్పుడు అప్పటి ప్రధానోపాధ్యాయుల స్ఫూర్తి, అప్పటి ప్రధానోపాధ్యాయులుగా సదానందం సార్ అని వాళ్ళు ఉంటారు, వారు నాకు పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుండి నేను వచ్చినప్పుడు ఈ పాఠశాలలో 495 స్ట్రెంత్ ఉండేది. ఆ ప్రధానోపాధ్యాయుల సహకారంతో, ఆ పాత ఉపాధ్యాయుల ఉపాధ్యాయుల సహకారంతో ఈనాడు అంటే గత సంవత్సరం వరకు 761 స్ట్రెంత్తో ఈ పాఠశాల మన ఈ అర్బన్ జిల్లాలోనే గొప్పగా పేరొందుతుంది. అంతేకాకుండా గత 2 సంవత్సరాల నుండి ఈ పాఠశాల పేరు రాష్ట్ర స్థాయిలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా వచ్చింది. దానికి కారణం విద్యార్థుల తల్లిదండ్రులు, గతంలో పనిచేసిన ఉపాధ్యాయులు, ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు వీళ్ళ సహకారంతోనే మళ్ళీ పిల్లల పట్టుదల, క్రమశిక్షణ, తర్వాత కష్టపడి నేర్చుకోవాలన్న తపన వాళ్ళు ఉపాధ్యాయులు చూపించడం వల్ల వాళ్ళు ఈనాడు ఈ విధంగా కష్టపడినారు, చాలా గొప్ప విజయాన్ని సాధించడానికి కారణమైనారు. దీనికి ఒక గొప్ప విజయాలు మీరు అందరు చూస్తున్నారు, కానీ దీని వెనుక చాలా పిల్లల యొక్క తపన, వాళ్ళు రెయిన్బోలు చదవడము, అంతేకాకుండా ఇంతకుముందు ప్రధానోపాధ్యాయులు మరి తర్వాత విద్యార్థులు చెప్పినట్లు వాళ్ళు ప్రతినిత్యం వారి మధ్య, పిల్లల మధ్య, మా మధ్య ఒక స్నేహితుల భావం, ఒక స్నేహితుల మాదిరిగా వాళ్ళు ఎప్పుడూ వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా మమ్మల్ని అడుగుతుండేది, మేము వాటిని క్లారిఫై చేస్తుండేది. ఆ విధంగా ఈనాడు ఆ గొప్ప విజయాన్ని అందించడానికి కారణం ప్రతి ఒక్కరు అవుతారు. అంతేకాదు ఈ గుడివేడి అంటే ఒక శక్తి లాంటిది, అంటే ఈ బాడీలో అడ్మిషన్ తీసుకున్న ప్రతి ఒక్కరు వచ్చేప్పుడు ఎలా ఉన్నా కూడా వాళ్ళు ఈ పాఠశాల నుండి 10వ తరగతి నుండి బయటకు పోయేప్పుడు మాత్రం ఒక శక్తిగా తయారైపోతారని నా నమ్మకం. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా ఆ విధంగా ఈ పాఠశాల నరేంద్ర నగర్ పాఠశాల వాళ్ళని గొప్పగానో ప్రేరేపించినా కాకుండా ఈ బలహీన బడుగు వర్గాల విద్యార్థులకు చదువు చెప్పడంలో వాళ్ళు ఎంతో తృప్తి పొందుతున్నారు కూడా. ఎందుకంటే ఒక చదువే కాదు, ఇక్కడ ఆ విద్యార్థుల పట్ల మేము చూపించే ప్రేమాభిమానాలు,
తర్వాత అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సమస్యలమైనా కూడా కొన్ని సందర్భాల్లో మేము పరిష్కరించిన రోజులు ఉన్నాయి. అంటే పిల్లల మధ్య కానీ తర్వాత తల్లిదండ్రుల మధ్య కూడా కొన్ని సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అంటే మేము మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల బృందం అంతా సమాజంలో అమేకమై సమాజాభివృద్ధికి తర్వాత విద్యార్థులు చెప్పినట్టు మానవ విలువలను పెంపొందించుకోవడానికి ప్రతి నిత్యం కృషి చేస్తున్నాం. దీనికి తోడు ఆ పైవంతుడు భగవంతుడు కూడా మాకు సహకారాలు ఇస్తున్నాడు. ఎందుకంటే ఇటువంటి అవకాశం నేను అనుకుంటాను చాలా గొప్ప అవకాశం, మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాం మేము. ఈ పిల్లలకి సేవ చేయడం అంటే విద్య అనే సేవని వాళ్ళకి అందించడంలో మేము ఎంతగానో తృప్తి పొందుతున్నాం. అంతేకాకుండా ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఈ నిజంగా నేను ఈ పాఠశాలకు రావడం నేను ఇప్పటికీ ఒక అదృష్టంగానే భావిస్తున్నాను. థ్యాంక్ యూ. 10 GB సాధించిన పిల్లల పేరెంట్స్ కూడా ఉన్నారు, అందులో 10 GB సాధించడానికి వాళ్ళు కూడా కీలక పాత్ర వహించారని చెప్పొచ్చు మనకి ఇక్కడ. ఒకసారి వాళ్ళ పేరెంట్స్తో గత సంవత్సరం జరిగిన 10th ఫలితాలలో ఒకసారి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళ ఎలా సపోర్ట్ చేశారు పిల్లలకు అన్న విషయాలు కూడా తెలుసుకుందాం. ఈ మన ప్రభుత్వ నరేంద్ర నగర్ ప్రభుత్వ గవర్నమెంట్ పాఠశాల ఈ సంవత్సరం 10x10 రావడానికి చాలా కృషి చేసిన ఉపాధ్యాయులకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, గవర్నమెంట్ స్కూల్ అంటే పేరుకే గవర్నమెంట్ అనేది ప్రైవేట్ స్కూల్ కన్నా ఎక్కువ బోధించారు వీళ్ళు సార్లు. ప్రైవేట్ స్కూల్లో కూడా ఇంత బాగా చెప్తారో చెప్పరో నాకు తెలియదు, కానీ గవర్నమెంట్ స్కూల్లో చాలా స్ట్రిక్ట్గా మంచిగా చాలా సార్లు అందరు కలిసి చాలా క్రమంగా మంచిగా వీళ్ళకి పాఠాలు చెప్పారు. ఇంకొకటి ఏంటంటే మేము 10వ తరగతి కదా ట్యూషన్ పంపిద్దాం అనుకుంటే కూడా ఈ శ్రవణ్ సారు, అజయ్ బాబు సారు ట్యూషన్ అధ్యయమద్దు వాళ్ళు మీ పిల్లలు కాదు మా పిల్లలు, మీరు ట్యూషన్ పంపించకండి అని వాళ్ళు మరి ఫోర్స్ చేసి మరి ట్యూషన్ బంద్ చెప్పించి వాళ్ళు అంతకన్నా ఎక్కువ కేర్ తీసుకొని మరి ప్రైవేట్ క్లాసులు చెప్పి చాలా ఉత్తీర్ణత తీసుకొచ్చారు. నాకు ఇది చాలా సంతోషం. మా పాపకు 10x10 వచ్చినాయి, బాసర్లో సీట్ వచ్చింది, మరి పాలిటెక్నిక్ కూడా 1600 ర్యాంక్ వచ్చింది. చాలా సంతోషం. వీళ్ళు ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్నే ఎక్కువ చదువులు బాగున్నాయి కాబట్టి అందరూ పేరెంట్స్ అందరూ గవర్నమెంట్ స్కూల్లో పంపించి ఇంకా ఈ సంవత్సరం కన్నా ఇంకా వచ్చే సంవత్సరం చాలా ఇట్లే రిజల్ట్ తీసుకురావాలని కోరుకుంటూ విరమించుకుంటున్నాను. సార్ నమస్తే అండి. నరేంద్ర నగర్ గవర్నమెంట్ హై స్కూల్ కాశ్పుగా వరంగల్. అంటే ఇదివరకు ఎవరికి తెలియదు సరిగా, కాకపోతే ఈనాడు తెలంగాణ రాష్ట్రం అంతా అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే అందులో బోధించే విద్య, ఉపాధ్యాయుల శ్రద్ధ దానికి కారణం. ఈరోజు ఈ స్కూల్ నుండి 7 మెంబర్స్కి బాసరా 888 సీట్ వచ్చేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో విద్య ఉపాధ్యాయుల శ్రమ అనేది చాలా ఉంది, విద్య చాలా మంచిగా బోధిస్తున్నారు. పేరుకే గవర్నమెంట్ హై స్కూల్, కాకపోతే ప్రైవేట్ స్కూల్ కన్నా బెటర్. దయచేసి మీరెవరైనా పిల్లలు ఉంటే గవర్నమెంట్ స్కూల్ వరకు చేర్పించగలం మనవి. థ్యాంక్ యూ. నా పేరు సులోచన. ఇందులో మా పాప అక్షిత, ఎస్ అక్షిత, 8th క్లాస్లో నేను చేయించాను. ఇంతవరకు యూకేజీ నుండి 8th వరకు పాప స్టాండర్డ్ స్కూల్లో చదివించాను. 8th, 9th, 10th ఇందులో జాయిన్ చేసే ముందు అందరూ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు అని ఎంతోమంది మమ్మల్ని చులకనగా చూశారు. కానీ మేము మాత్రము ప్రతి ఇయర్ అమ్మాయి రిజల్ట్ గవర్నమెంట్ స్కూల్ అని కాకుండా ఆమె అంత ఉన్నత స్థాయిలో రిజల్ట్ను మాకు తల్లిదండ్రులకు అందించింది. ఈ విజయానికి వెనకాల ఉపాధ్యాయులది చాలా మంచి కృషి ఉంది. ఇప్పుడు పాప 10th లో 9.8 GB సాధించి బాసరా 888 సీట్ను సాధించింది. ఇందులో ఈ నరేంద్ర స్కూల్ నుండి 10.10 GB 4 మెంబర్స్, 9.0 GB 2 మెంబర్స్ మంచి ఉన్నత రిజల్ట్ను సాధించారు. వీరందరికీ వెనకాల ఉన్న ఉపాధ్యాయులే కానీ ఉపాధ్యాయులు చాలా కష్టపడి వీళ్ళకు ట్యూషన్లు అని ఎక్కడికి పంపించొద్దు, మేమే స్పెషల్ క్లాసెస్ ట్యూషన్స్ అందిస్తామని చెప్పేసి స్పెషల్ క్లాసెస్ అరేంజ్ చేసి పేరెంట్స్కి టైం అంటే వాళ్ళకు తోడుగా మేము కూడా వాళ్ళకి టైంను అందించాము. పిల్లలకి కూడా సపోర్ట్ ఉండి వాళ్ళ వెనకాల మేము ఉండి వాళ్ళని మంచి ఒక బాటలో నడిపించి ఈ ఇప్పుడు ప్రజెంట్ ఇంకొకటి ఏంటంటే ఈ బాసర సీటు రావడానికి
కొందరు వచ్చిన వాళ్ళని కూడా పంపించక వెళ్ళడానికి ఒక అమ్మాయి నిరాకరించడంతో స్టాఫ్ అంతా అంటే ఉపాధ్యాయులు అందరూ కలిసి ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇప్పించి అవసరమైన షీటీమో కౌన్సిలింగ్ను కూడా ఇప్పించి ఆ అమ్మాయి త్రిపులేటి కౌన్సిలింగ్కు వెళ్ళడానికి చాలా కృషి చేసిన అజయ్ బాబు గారికి ప్లస్ కుమారస్వామి సార్కి ప్రధాన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయుని బృందంకి మరియు మా పేరెంట్స్ తరఫున చాలా ధన్యవాదాలండి. అంతేకాకుండా మా పిల్లలు 6 సంవత్సరాలు అక్కడ యూనివర్సిటీలో ఎలా ఉంటారో ఏంటో అని మేము చాలా భయపడ్డాము. దానికి తోడుగా ఉపాధ్యాయులు మాకు ఒక ధైర్యాన్ని ఇచ్చి ఈరోజు పిల్లలకి కౌన్సిలింగ్కి అయినా అందులో వెళ్ళడానికి అయినా కూడా ధైర్యాన్ని ఇచ్చింది ప్రధానోపాధ్యాయులు అజయ్ బాబు సార్ వాళ్ళందరూ. ఇంకొకటి ఏంటంటే ఇందులో నరేంద్ర స్కూల్ అనేది ఉన్నత పాఠశాల, ఉన్నత విద్యను అందించిన గవర్నమెంట్ ఈ గుడిబడి అని పేరు పెట్టింది. గుడిబడి కాదు, అందరి బడి, మన బడి అని ఊహించుకొని పిల్లలను అందరినీ గవర్నమెంట్ స్కూళ్ళనే చదివించి మంచి ఈ 10.5 జీబీ సాధించిన మన 7 సీట్లు అంటే మన స్టేట్ లెవెల్లోనే మన నరేంద్ర స్కూల్ వరంగల్ డిస్టిక్కి కాకుండా స్టేట్ లెవెల్లోనూ విజయం సాధించింది. అది ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వ అంటే గవర్నమెంట్ స్కూల్లో వీళ్ళని జాయిన్ చేసి అందరికీ ఇది చెప్పాలనేది కోరిక. ఇంకొకటి ఏంటంటే పిల్లలు కూడా మంచి ఉన్నత విద్యని కాకుండా ప్రతి ఒక్కటి వాళ్ళు మంచి డిజిగ్నేషన్లో ఉండి మంచి ఉద్యోగాలు తీసుకొచ్చి పెట్టాలని, స్కూల్ పేరు కూడా నిలబెట్టాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఈ ఛానల్ వాళ్ళకి ప్రెస్ మరియు ఉపాధ్యాయ బృందానికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తుంది. నా పేరు స్వప్న మధిరాల, మా అమ్మాయి పేరు రుచిత. 10x10 వచ్చినాయి. ఇక్కడున్న సార్లందరికీ, హెడ్ మాస్టర్ గారికైనా, ప్రతి ఒక్క టీచర్స్కి, రోజారాం టీచర్కే కానీ, అజయ్ బాబు సార్కే కానీ, శ్రావణ్ సార్కే కానీ, కుమారస్వామి సార్కే కానీ, అందరికీ మా పేరున వందనాలు. సార్లకు, టీచర్లకు అందరికీ మా నమస్కారాలు. మళ్ళా ఏంటంటే మేము మా అమ్మాయిని 8th క్లాస్లో ఇందులో జాయిన్ చేసినాము. అప్పుడు జాయిన్ చేసే ముందు ప్రైవేట్లో చదివించినాము. చదివించినప్పుడు గవర్నమెంట్ స్కూల్ బాగుంటుందా లేదా అని టెన్షన్ పడ్డప్పుడు అక్కడ ప్రైవేట్ స్కూల్లో సార్లు బాగా వేధించడం జరిగింది, ఫీజు కడతలేరని. మా అమ్మాయికి నచ్చ చెప్పి తీసుకొచ్చి ఇందులో వేసినప్పుడు 20 రోజుల తర్వాత మా అమ్మాయి వచ్చి ఈ స్కూల్ నాకు నచ్చింది, టీచర్స్ నచ్చిండ్లు అని చెప్పడం జరిగింది. మంచి సార్లను, మంచి టీచర్లను మాకు ఇచ్చినందుకు, ఇంత మంచి సార్లను టీచర్లను ఇచ్చిన మేమేమనుకుంటున్నామంటే ఒక గాడ్ గిఫ్టే కావచ్చు అనుకుంటున్నాం. మేము ఇంత మంచి సార్లను ఇచ్చినందుకు, టీచర్లు ఇచ్చినందుకు. మళ్ళా అలాగే ప్రతి సంవత్సరమైనా కూడా సార్లకు, అలాగే పోయిన సంవత్సరం కూడా 10x10 వచ్చినాయి. ఈ సంవత్సరం 4 విద్యార్థులకు రావడం చాలా గొప్పగా భావిస్తున్నాం మేము. మళ్ళీ అలాగే అదే విధంగా మళ్ళా మా అమ్మాయి ఇట్లా ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడే వాళ్ళ డాడీకి యాక్సిడెంట్ అయ్యి ఆపరేషన్ జరిగింది. అయినా కూడా సార్లందరూ సపోర్ట్ చేసిండ్లు, మంచిగా ఎగ్జామ్స్ రాసింది, అయినా 10x10 వచ్చినాయి. 10x10 మార్కులు మా అమ్మాయి సాధించినందుకు సార్లకు వందనాలు. అలాగే మళ్ళీ ఏ డౌట్ వచ్చినా కూడా నైట్ ఫోన్ చేసినా, ఎప్పుడు ఫోన్ చేసినా సార్లు ప్రతి ఒక్క విద్యార్థికి చెప్పడం అనేది వాళ్ళు తీసుకున్నారు, ఒక బాధ్యతగా భావించారు. ఏ స్కూల్లో ఇలా చెప్పారు గవర్నమెంట్ సార్లైనా, మా సాలరీ వచ్చిందా లేదా, మేము తీసుకున్నామా లేదా వెళ్ళామా అన్నట్టుగా ఆలోచిస్తారు. కానీ ఈ స్కూల్లో అలా కాదు. అందులోనే అమ్మటే చూసి మళ్ళీ మా చిన్న అమ్మాయిని కూడా 6th లోనే తీసుకొచ్చి ఇందులో వేయడం జరిగింది, చంద్రశ్రీ అని మా అమ్మాయిని, చిన్న అమ్మాయిని. మళ్ళీ అలాగే సార్లు ఒక అమ్మాయిని 10th క్లాసులో 10 మంది చొప్పున వాళ్ళని తీసుకొని వాళ్ళని కేర్గా చదివించడము, ట్యూషన్ కూడా మేము పంపించకుండా సార్లు వద్దని చెప్పిన ఊకున్నాం మేము. ఊకున్నప్పుడు సార్లు కూడా మంచిగా 10 మందిని చొప్పున పిల్లలను తీసుకొని చదివించి మంచిగా వాళ్ళు మార్కులు వచ్చే విధంగా, వాళ్ళు కూడా పిల్లలతో పాటు వాళ్ళు కూడా సార్లు కూడా కష్టపడ్డారు చాలా చాలా, టీచర్స్ అయినా సార్లు అయినా. మళ్ళీ ఏ విద్యార్థి అయినా కూడా ఇప్పుడు ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు కట్టలేక ఎంతమంది పేరెంట్స్ అయితే బాధపడుతున్నారో ఈ ఛానల్ ద్వారా మేము మాట్లాడిన చూసి అయినా వాళ్ళు వాళ్ళ పిల్లల్ని స్కూల్లో తీసుకొచ్చి చేర్పించాలని మా యొక్క మనవి అందరికీ. అందరికీ నమస్కారం. నా పేరు స్వరూప.
గుడిబాడి, మా పాప పేరు చైతన్య. గుడిబాడి అని అంటే ఇక్కడ చదువుకునే పిల్లలు. గుడి అంటే ఒక గుడి, బడిలా బడిలాగా కాదు, ఇక్కడ ఒక గుడిలాగానే భావించుకొని గుళ్ళో ఇట్లా దేవుణ్ణి దర్శనం చేసుకుంటాము. అట్లా ఈ ఉపాధ్యాయులను దర్శనం చేసుకొని పిల్లలు ఎంత స్థాయికి చేరారంటే మాకెంత మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది. గుడిబాడి అనేదే కాకుండా పిల్లల్ని సార్లు ఒకే మాట చెప్పారు, సార్ ఎట్లా పిల్లలు గుడిబాడి అంటే గవర్నమెంట్ స్కూల్ అంటే చాలా భయపెడుతున్నారు, బయట చదువు ఎలా ఉంటుందో ప్రవర్తన ఎలా ఉంటుందో అని చాలా భయపెట్టారు. కానీ ఏది ఏమైనా కానీ పిల్లల్ని ఇలా చేర్పించి ఒక స్థాయికి తేవాలనేదే మా పట్టుదల చేసుకొని తీసుకొచ్చి స్కూల్లో వేసామండి పాపని. ఇప్పుడు 10 GPA వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. సార్లు ఒకే మాట చెప్పారు, ఏమన్నారంటే సార్ ఎలా అంటే మీరు మీ పాప కాదండి మా పాప, మీరు మాకు దత్తతకి ఇచ్చారనుకోండి అంతే, మీరు ఇక పాప మీద ఎలాంటి ఏది చేసుకోకండి, మేమే అన్నీ చూసుకుంటామని సార్ ఎంతో బాగా చెప్పారు. దాంతో ఇక మేము కూడా కొంచెం మేము ఇంటికడ చదివిపించేది కొంత వాళ్ళు స్కూల్లో చాలా చెప్పి పొద్దున 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల దాకా మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి పడగొట్టేంతవరకు దాకా వాళ్ళదే బాధ్యత ఉండేది. మళ్ళీ పొద్దున 4 గంటలకి 5 గంటలకి గంట గంటకి ఫోన్ చేస్తూ పిల్లల్ని లేచారా చదివారా అనేది కూడా బాగా చూసుకున్నారు సార్. వాళ్ళ పట్ల బాగా శ్రద్ధ వహించి 10 GPA సాధించారు. మాకు వాళ్ళ తరఫున మాకు చాలా ఆనందంగా ఉంది సార్. మా పాపకి 10 GPA వచ్చినందుకు బాసర్ల సీట్ వచ్చింది. ఇదే ఇట్లానే ఉంటూ ఈ స్కూల్ తరఫున వీళ్ళు ఇంకా పై ఎత్తులకు పోవాలనేది మా కోరిక సార్. చాలా థ్యాంక్ యూ అండి ఛానల్. అలాగే లాస్ట్ ఇయర్ ఈ అబ్బాయితోటే స్టార్ట్ అయింది ఈ స్కూల్కు 10x10 GPA రావటం. అప్పటి నుంచి లాస్ట్ ఇయర్తో స్టార్ట్ అయిన 10 GPA అప్పుడు ఫస్ట్ ఒకటే సాధించండి ఈ అబ్బాయి ఒకటే 10th, అలాగే తర్వాత 4 సాధించారు. అంటే నెక్స్ట్ ఇంకా 8 చేయాలని సార్ వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి ఈ ఫస్ట్ వచ్చిన అబ్బాయి ఎలా కష్టపడ్డాడు, సార్లు ఎలా సపోర్ట్ చేశారనే విషయాన్ని తన మాటలో తెలుసుకుందాం, చెప్పండి. నా పేరు మైపాల్. నేను లాస్ట్ ఇయర్ ఈ నరేంద్ర నగర్ హై స్కూల్లో చదివి 10x10 GPA సాధించాను. నేను 10x10 GPA సాధించడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమైంది. వాళ్ళు చాలా కష్టపడ్డారు, వాళ్ళు ఉన్నతమైన విద్య చెప్పడంలో నాకు చాలా సహాయపడ్డారు. చాలా బాగా వాళ్ళు విద్యను చెప్పారు. ఇంకా వాళ్ళు తీసుకున్న కొన్ని ఇనిషియేటివ్స్ మాకు చాలా ఉపయోగపడ్డాయి. వాళ్ళు చెప్పిన చెప్పే క్లాసెస్ శ్రద్ధగా విన్నాము. అలాగే వాళ్ళు పెట్టిన స్పెషల్ క్లాసెస్ ఎంతో అర్థవంతంగా చెప్పడం వల్ల నేను ఈ 10x10 GPA సాధించడం జరిగింది. అలాగే 10x10 GPA ఈ స్కూల్కి ఫస్ట్ సాధించిన విద్యార్థిగా ఉండడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. దీనికి కారణం ఉపాధ్యాయులు, వీళ్ళకి ఎంతో నేను రుణపడి ఉన్నాను. ముఖ్యంగా కుమారస్వామి సార్ అయితే హెడ్ మాస్టర్గా ఉండి మమ్మల్ని ముందుండి నడిపించాడు. ఆయనే చదివే విద్యార్థులు ఇంకా బాగా చదవాలని చెప్పి ఒక సూపర్ 30 అని చెప్పి ఒక స్పెషల్ క్లాసెస్, వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ చెప్పడం, మార్నింగ్ 8 వచ్చి ఈవినింగ్ 6 దాకా ఉండే క్లాసెస్ చెప్పడం, ఇంకా స్పెషల్ క్లాసెస్, ఇవన్నీ మాకు 10x10 రావడానికి ఉపయోగపడ్డాయి. అలాగే లాస్ట్ టైం నాతో పాటు ఇంకా చాలామందికి వచ్చేది ఉండే కానీ 9.8, 9.5 అలా వచ్చాయి. వాళ్ళకి కూడా అంత GPA రావడానికి కారణం ఈ స్కూల్లో అలాగే సార్ చెప్పిన క్లాసెస్ వల్లనే. అలాగే నెక్స్ట్ అజయ్ బాబు సార్ వాళ్ళు చెప్పిన క్లాసెస్ అవన్నీ మాకు చాలా ఉపయోగపడ్డాయి. సార్ హిందీ అని చెప్పి స్పెషల్ క్లాసెస్ అవన్నీ తీసుకోవడం వల్ల మేము బాగా స్కోర్ చేయగలిగినాం. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు. ఇప్పుడు నేను 10x10 రావడం వల్ల నాకు 3IIT బాసర్లో సీట్ వచ్చింది. అలా MPSC తీసుకొని ఒక మంచి ఇంజనీర్ కావాలనేది నా లక్ష్యం. దానికి ఫస్ట్ పునాది ఇక్కడ ఈ స్కూల్లోనే పడ్డది. ఫస్ట్ బేస్ పాయింట్ అనేది ఈ స్కూల్ నుంచే స్టార్ట్ అయింది. దానికి కారణం సార్స్, వాళ్ళకి థ్యాంక్ యూ. సార్ శ్రావణ్ సార్ ఉన్నారు మనతో. ఈ స్కూల్కి సంబంధించిన కొన్ని బాధ్యతలు సార్ ప్రత్యేకంగా కేర్ తీసుకొని మరీ చేస్తారు. ఒకసారి సార్తో మాట్లాడి ఈ స్కూల్లో పిల్లలతో కానీ పేరెంట్స్తో కానీ టీచర్స్తో కానీ ఎలా ఉంటుంది కోఆర్డినేషన్ అనే విషయాలు సార్తో అడిగి తెలుసుకుందాం సార్. చెప్పండి. నమస్కారం అండి. ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులంతా కూడా సహజంగా నిరుపేద వర్గానికి చెందినటువంటి వాళ్ళు. అలాంటి పేద విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీయడానికి ఇక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయ వర్గం అంతా కూడా చాలా కృషి చేశారు. ప్రతిభకు పేదరికం అడ్డు కాదు అని మా 10x10 GPA సాధించిన విద్యార్థులు కావచ్చు, తర్వాత 3IIT బాసరా సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు నిరూపించడం జరిగింది. సో ఎప్పుడు కూడా మేము అనుకుంటాం టీచర్గా, యాజ్ ఎ టీచర్గా మేము చెప్పేటువంటి బోధనలో పిల్లలకు అర్థం కావాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళు మాకు రియాక్ట్ కావాలి. అంటే మేము ఏదైతే చెప్తున్నామో ఎంతవరకు అర్థం చేసుకున్నారు, మళ్ళీ దానికి మేము అడిగితే చెప్పే విధంగా ఉండాలని కోరుకుంటాం. సో
గతంలో పనిచేసిన పాఠశాలల్లో ఆ రకమైన పరిస్థితి కొంత లేదు. కానీ ఇక్కడ మాత్రం పూర్తి స్థాయిలో విద్యార్థులు మాకు సహకరించడం జరిగింది. ఎలా అంటే, నాకు బాగా నచ్చినటువంటి అంశం ఏంటంటే, పిల్లలు నైట్ డే అని కాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళకి ఎలాంటి సందేహం సబ్జెక్టులో వచ్చినా కూడా ఫోన్ చేసి తెలుసుకోవాలనే ఆతృత వాళ్ళలో పెంపొంది. వాళ్ళు ఫోన్ల ద్వారా కూడా మమ్మల్ని విషయాలు అడగడం జరిగింది, మేము నివృత్తి చేయడం జరిగింది. సో ఈ రకమైనటువంటి ఎన్విరాన్మెంట్ కనుక కొనసాగితే ఇలాంటి అద్భుతాలు మరెన్నో సాధించడం పెద్ద కష్టం కాదని మేము అనుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం మా ఉపాధ్యాయ బృందం అంతా కూడా, ఈ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయ బృందం అంతా కూడా ఒక టీం వర్క్ లాగా కలిసి పనిచేయడం జరిగింది. సో దానివల్లనే ఈ అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మాకు సహకారం చేయడం జరిగింది. కాబట్టి పిల్లలు ఎప్పుడైతే మాకు కోఆపరేట్ చేస్తారో ఇలాంటి రిజల్ట్ సాధించడం అనేది పెద్ద కష్టం కాదు. అదంతా కూడా ప్రతిభ ఉంటే దాన్ని వెలికి తీయడానికి మేము అహర్నిశలు కష్టపడతామని తెలియజేస్తూ, ఇలాంటి రిజల్ట్స్ని మరి వచ్చే రాబోయే కాలంలో కూడా మేము మరింత పెంపొందించడానికి ప్రయత్నిస్తామని సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మేడం రోజారాణి గారు ఉన్నారు, వాళ్ళు ఇంగ్లీష్ సబ్జెక్ట్ చెప్తారు ఈ స్కూల్లో. ఒకసారి మేడం అడిగి ఇంగ్లీష్ ఎలా చెప్పారు అంటే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అని తెలుసుకున్నాం. మేడం చెప్పండి. నమస్తే అండి, ఐఎమ్ రోజారాణి, ఐ టీచ్ ఇంగ్లీష్ ఓవర్ హియర్. నేను ఇక్కడ ఇంగ్లీష్ చెప్తున్నానని, ఐ హ్యావ్ గా 22 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ టీచింగ్ 10th క్లాస్. అండ్ ఇన్ ఇనీషియల్ స్టేజెస్ వన్ ఐ హ్యావ్ కమ్ ఓవర్ హియర్ టు దిస్ స్కూల్ లాస్ట్ ఇయర్, వీ ఫెల్ దట్ ఇట్ ఈస్ యాజ్ యూజువల్ యాజ్ వన్ ఆఫ్ ద గవర్నమెంట్ స్కూల్స్ వేర్ వీ హ్యావ్ వర్క్డ్ ఎర్లియర్. అన్ని స్కూల్స్ లాగానే ఇక్కడ కూడా గవర్నమెంట్ స్కూల్ కదా, పిల్లలు అలాగే ఉంటారు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మాకు, అంటే దెర్ ఆర్ సమ్ బేరియర్స్ విచ్ వీ వాంట్ ఓవర్కమ్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అనిపించింది అంటే, ఈ స్కూల్ నుంచి ఈరోజు నేను ఒక రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నానండి. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద పేరెంట్స్ ఆఫ్ దిస్ స్టూడెంట్స్. మా స్టూడెంట్స్కి కంగ్రాచులేట్ చేయాలనుకుంటున్నాను, అలాగే మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు అంటే మా పిల్లలు మేము ఎలా చెప్తే అలాగా దే హ్యావ్ మౌల్డెడ్ దెమ్సెల్వ్స్. వాళ్ళు నిజంగా వాళ్ళు చాలా సిన్సియర్, వాళ్ళ సిన్సియారిటీ, వాళ్ళ పంక్చువాలిటీ, వాళ్ళ రెగ్యులారిటీ అండ్ దేర్ హార్డ్ వర్క్ హ్యావ్ రిజల్టెడ్ దిస్ అకేషన్. అంటే ఈరోజు మేము ఇలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవడానికి, మీ ముందు మాట్లాడడానికి, మాకి అవకాశం ఇవ్వడానికి ముందు కారకులు వాళ్ళే. కాబట్టి వాళ్ళు సక్సెస్ అయినందుకు, వాళ్ళు అచీవ్ చేసుకున్నందుకు లైఫ్లో వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తూ, అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్ ఫర్ ది ఫ్యూచర్ లైఫ్ ఆల్సో నాన్న. ప్లీజ్ మెయింటైన్ దిస్ సిన్సియారిటీ అండ్ హార్డ్ వర్క్ అంటిల్ యూ బికమ్ సక్సెస్ఫుల్. అందరికీ కూడా అలాగే ఇంకా పేరెంట్స్కి ఎందుకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానండి అంటే, దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మేము ఒక టీచర్స్గా మా రెస్పాన్సిబిలిటీ ఏంటి, మా పిల్లలకి వాళ్ళకి మేము చేయాల్సిందంత చేసి ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వాళ్ళు అనుకున్న గోల్ని రియలైజ్ చేయడానికి మా వంతు పాత్ర మేము పోషించాలి, దట్ ఈజ్ అవర్ డ్యూటీ. కానీ ఇక్కడికి వచ్చాక మాకేం అనిపించిందంటే, అన్లైక్ అదర్ గవర్నమెంట్ స్కూల్స్, ఇక్కడ మేము ఎప్పుడు ఒక పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టినా సరే మా పేరెంట్స్ ఎప్పుడు కూడా మేము ఏ రోజు రమ్మని మేము చెప్తే చాలు, ఆ రోజు ఇక్కడ నేను దిస్ ఈజ్ ద ఓన్లీ స్కూల్ ఈ 22 ఏళ్ళ సర్వీస్లో నేను చూసిన ఒక గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పేరెంట్ టీచర్ అసోసియేషన్ జరిగింది బాగా అంటే, ఇది అటు అన్ని చోట్ల జరుగుతుందండి కానీ నామ మాత్రం, ఓన్లీ వెరీ ఫ్యూ పేరెంట్స్ విల్ అటెండ్. కానీ ఇక్కడ మాకు 153 స్టూడెంట్స్ ఉంటాయి లాస్ట్ ఇయర్. మేము ఎప్పుడు మీట్ పెట్టినా సార్, ఫస్ట్ మీట్లోనే మేము ఆశ్చర్యపోయాం నిజంగా చెప్తున్నాము. అప్పుడే మేము ఆలోచించుకున్నాం 120 మెంబర్స్ వచ్చారు మాకు. ఆ తర్వాత మేము ఏ మీట్ పెట్టినా సరే ఎవరో ఒక పేరెంట్ ఖచ్చితంగా వస్తారు, ఎక్సెప్ట్ ఒక 5-6 పేరెంట్స్ తప్ప. తర్వాత మేము అక్కడ అన్ని షేర్ చేసుకుంటాం, వాళ్ళు షేర్ చేసుకుంటారు, మేము షేర్ చేసుకుంటాము. అప్పుడు మాకు అనిపించింది అనమాట ఫస్ట్ మీట్లోనే, మేము రాగానే అందరం కొత్త స్టాఫ్ ఎక్కువ మంది వచ్చాం, రాగానే జూన్లో పెట్టారు. అప్పుడు అనుకున్నాం మేము వాళ్ళని చూసిన తర్వాత, ఓహో అంటే మాకు పేరెంట్స్ కూడా సపోర్ట్ ఉంది. సో మేము ఎప్పుడైతే పేరెంట్స్ వస్తారో, ప్రతి టీచర్గా నేను ఈ వర్డ్ యూజ్ చేస్తున్నానికి ఏమీ అనుకోవద్దు, మా బాధ్యతతో పాటు మాకు మేము కూడా కొంచెం భయం అనేది కూడా కలగాలి. అంటే ఏదైనా కానీ బాధ్యత రెస్పాన్సిబిలిటీకి ఇంకో సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటంటే భయం. ఏంటా భయము? దట్ విల్ మేక్ అస్ టు బి ఆల్వేస్ అలర్ట్ అనమాట. అంటే మనం ఏదో వచ్చి చెప్పామా పోయామా అని కాకుండా, మేము ఖచ్చితంగా ఈ పేరెంట్స్ ఇంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు అంటే మేము కూడా వన్ ఆఫ్ ద స్కూల్స్, అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ అనిపించుకోవాలి అని అనుకున్నాము. మా వంతు ప్రయత్నం చేశాము, మంచి స్ట్రాటజిక్ ప్లానింగ్ వేసుకున్నాము. దానికి మా హెడ్ మాస్టర్ గారు కూడా అండర్ హిజ్ లీడర్షిప్ ఆయన తన వంతు కోఆపరేషన్ బాగా ఇచ్చారు, మోటివేట్ చేశారు, పేరెంట్స్ మోటివేట్ చేశారు. ఎప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళు హ్యాపీ అంటే వాళ్ళు ఏ పేరెంట్ మీట్లో వాళ్ళు హ్యాపీనెస్ చెప్తున్నప్పుడు మాకు అనిపించేది చాలా సంతోషం అనిపించేదండి. బికాజ్ ఎవరికైనా మనకు తెలుసు మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఆ పేరెంట్స్ ఇచ్చినటువంటి మాకు డెసిజన్ అంటే వాళ్ళ యొక్క నిర్ణయం అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది వాళ్ళు ఇచ్చినప్పుడల్లా మాకు అది ఒకలాంటి హ్యాపీనెస్ ఇచ్చింది. ఇట్ యాక్టెడ్ యాజ్ అన్ ఇన్సెంటివ్.
దాని మాకు ఇంట్రెన్సిక్ మోటివేట్ ఇంట్రెన్సిక్గా మోటివేట్ చేసింది, అంతర్గత ప్రేరణ కలిగించి మళ్ళీ మమ్మల్ని మా బాధ్యత వైపు ఉన్ముఖీకరణ చేసింది. సో మేము అనుకున్నాం ఈసారి ఎలాగైనా వీ హ్యావ్ టు ప్రూవ్ సంథింగ్ స్పెషల్ ఆఫ్ ది స్కూల్ అని అనుకున్నాము. అనుకున్నట్టుగా మేము చేసాము, మేము ఒక ప్లాన్ వేసుకున్నాము మా కలీగ్స్ అంతా కూడా. వన్ మోర్ థింగ్ ఆఫ్ ద స్పెషాలిటీ ఆఫ్ ది స్కూల్ ఈజ్ మా పిల్లల్లో రెగ్యులారిటీ ఉంటుంది, సిన్సియారిటీ ఉంటుంది, పంక్చువాలిటీ ఉంటుంది. ఈ మూడు ఉండడం వల్లనే మేము నిజం చెప్పాలంటే ఈరోజు ఈ స్కూల్ ఇంత సక్సెస్ అయింది. అయితే ఇంకొక విషయం చెప్పాలి సార్, మేము లాస్ట్ ఇయరే వచ్చాము కానీ ఇక్కడ అంతకుముందు నుంచి అంటే ఇంత పిల్లలు ఈ లెవెల్లోకి వచ్చారు, ఈ రెగ్యులారిటీ ఉంది అంటే దానికి ఒక్కరోజులో మనం సాధించింది అయితే కాదు. కాబట్టి దో ఇప్పుడు ఆ స్టాఫ్ లేకపోయినా ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ దోస్ పీపుల్ అండ్ కంగ్రాచులేట్ దోస్ పీపుల్ హూ హ్యావ్ లెఫ్ట్ ద స్కూల్. లాస్ట్ ఇయర్ ట్రాన్స్ఫర్స్లో వెళ్ళిపోయిన వాళ్ళ కృషి కూడా చాలా ఉంది అనేది మాత్రం మాకు కనిపిస్తుంది. వాళ్ళు వేసిన బేస్ మీద మేము వచ్చాము. ఎప్పుడైనా ఒక ఫౌండేషన్ బాగా ఉంటే బిల్డింగ్ బాగా వస్తుంది, అలాగే వాళ్ళు వేసారు ఫౌండేషన్, మేము దాన్ని ఇంకొంచెం స్ట్రాంగ్ చేసుకుని మేము అనుకున్నట్టుగా ఒక కన్స్ట్రక్షన్ తీసుకొచ్చామని అనుకుంటున్నాము. ఇక ముందు కూడా ఐ ప్రామిస్ యూ అంటే మా టీచర్స్ అందరి తరఫున మేము ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాం. స్కూల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మీ స్కూలా బాగా వచ్చింది కదా రిజల్ట్, మొన్న అవాల్యుయేషన్ వెళ్తే కూడా డిఓ గారు కానివ్వండి, ఆర్జేడీ గారు కానివ్వండి, వేరే వాళ్ళు కానివ్వండి అలా అంటుంటే మాకు చాలా హ్యాపీగా ఉంది నాన్న. మీ అందరికీ థ్యాంక్స్ అండి. అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా మా పేరెంట్స్ అందరూ బాగా కోఆపరేట్ చేసి మా ఇంకా మంచి రిజల్ట్స్ తీసుకొస్తా రావాలని ఆశిస్తున్నాను. వస్తాము, తెస్తాము, ఖచ్చితంగా మళ్ళీ మేము ముందుకు వస్తాము అని మేము అష్యూరెన్స్ ఇస్తున్నాము. అండ్ ఐ ప్రే ద గాడ్ టు మేక్ అస్ ఆల్ సక్సెస్ఫుల్. అండ్ లాస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ మై కలీగ్స్ ఫర్ దర్ సపోర్ట్. ఎందుకంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మంచి మేనేజ్మెంట్, మంచి కంజీనియల్ అట్మాస్ఫియర్, మంచి రిలేషన్షిప్స్ బిట్వీన్ ద కలీగ్స్ అండ్ ద టీచర్స్ అండ్ స్టూడెంట్స్, ఇది నిజంగా ఒక సక్సెస్కి కారణం అండి. అన్ని చోట్ల అన్నీ ఉంటాయి కానీ ఎక్కడో ఒక చోట ఉండదు, కానీ ఇక్కడ లేదనేది ఏమీ లేదు. ఏదో ఒక చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అదే తక్కువ ఉంటే అవి కూడా అందరూ కూడా స్పాన్సర్స్ కూడా వచ్చి మా కలీగ్స్ యొక్క తోడ్పాటుతోటి ఈరోజు మా స్కూల్ ఇక్కడ బాగా జరుగుతుంది. సో ఐ థ్యాంక్ యూ ఆల్ సార్ అండ్ ఐ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ యూ ఆల్ మా అండ్ బ్లెస్ యూ టు బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ ద లైఫ్ అండ్ ఐ హోప్ యూ వుడ్ కంటిన్యూ ద సేమ్ హార్డ్ వర్క్ ఫర్ 6 more years అంటిల్ యూ బికమ్ సక్సెస్ఫుల్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలని 6 ఏళ్ళ వరకు మర్చిపోద్దు ఇంకా మీ చిన్న పిల్లలే అని ఇలాగే కంటిన్యూ చేయాలి, అప్పుడు మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ ఇన్స్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ ద చప్పుడు టీవీ ఆల్సో సార్. అజయ్ బాబు సార్ ఉన్నారు మనతో, తెలుగు చెప్తారు వాళ్ళు ఇక్కడ. సార్ వాళ్ళని అడిగి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం వాళ్ళ ఎట్లా ఉంది సక్సెస్, ఎలా ఫీల్ అవుతున్నారు అనే విషయాలు. ఈ నిరుపేద కుటుంబాలు ఉండేటువంటి ప్రాంతీయ కాశిబుగ్గలో విద్య ఒక పెద్ద వ్యాపారంగా మారింది. దాదాపు ఇక్కడ అనేక ప్రైవేట్ పాఠశాలలు 1000 రూపాయల ఫీజులతో పిల్లలకి ఇక్కడ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఒక్కొక్క ప్రైవేట్ స్కూలు దాదాపు 100,000 స్ట్రెంత్తో ఉంది. అదే సమయంలో 2012-13 విద్యా సంవత్సరంలో నేను ఈ బడికి పాఠశాలకు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాక ఇక్కడ 465 స్ట్రెంత్ ఉండేది. 2012-13 అప్పుడు మొదటిసారిగా ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసేందుకు ప్రోత్సాహం ఇచ్చి 2012-13 ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసినాక మంచి రిజల్ట్ సాధించిన అక్కడ మొదటిసారి ఒక 3IIT స్టూడెంట్ ని పంపగలిగాను. ఆ తర్వాత వరుసగా ఒకరు ఒకరు ఇద్దరు ఇద్దరు ఇట్లా పంపుతూ ప్రతి ఇయర్ కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని మేము పిల్లలకి 3IIT పోయే విధంగా మేము ప్లాన్ చేసుకొని ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు కూడా నడుపుతూ వచ్చింది. ఇక్కడ ప్రధానంగా మేము నెలకొల్పినటువంటి అంశం ఏంటంటే పిల్లలకి ఉపాధ్యాయులకి మధ్య సంబంధాలని కొద్దిగా నిర్వచనం చెప్పాం. ఉపాధ్యాయుడు వారా కానీ భయపడటం కానీ ఉపాధ్యాయుడైనా కానీ ఏదో చెప్పాలని అది ఏమి ఉండకుండా ఉపాధ్యాయుడు విద్యార్థి ఒక మంచి స్నేహపూరిత వాతావరణంలో ఉండేలా చేసింది. ఇది మా మొదటి విజయం. రెండు, ఉపాధ్యాయుల బృందానికి తల్లిదండ్రుల బృందానికి మధ్య ఒక మంచి సత్సంబంధం నెలకొల్పేందుకు మీ తల్లిదండ్రుల సమావేశాలు తరచూ ఏర్పాటు చేసాం. ప్రత్యేకంగా ప్రతి తల్లిదండ్రులని దాదాపు ఈ రోజున్న స్ట్రెంత్ 761 మంది విద్యార్థుల్లో ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రులని ఏ సమయంలో బయట ఎక్కడ కలిసినా కూడా పలకరించి మేము మాట్లాడేటువంటి పరిచయం మేము కలిగి ఉన్నాం. వారి యొక్క కుటుంబ విశేషాలు కూడా తెలుసుకున్నాం. ప్రతి ఒక్క విద్యార్థి కేస్ స్టడీ చేసాం. ఈ విధంగా తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు పాఠశాలకి ఈ విధంగా మేము ఒక సత్సంబంధాలు ఏర్పాటు చేసినాక ఈ పాఠశాలలో ఒక మంచి రిజల్ట్ రావటం ప్రారంభించింది. అట్లాగే విద్యార్థుల్లో కూడా సిలబస్ పట్ల ఒక భయం అనేది లేకుండా ఏం చేసినామంటే వారికి ప్రత్యేకంగా ఒక డిజిటల్ క్లాస్ అరేంజ్ చేసినాం. వారికి ఎలాంటి క్లిష్ట సమస్య వచ్చినా కూడా ఈ డిజిటల్ క్లాస్ ద్వారా బోధించడం జరిగింది. ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చి డిజిటల్ క్లాసులు పెట్టండి అని చెప్పక ముందు నుంచి ఎప్పుడో మేము డిజిటల్ క్లాస్ స్టార్ట్ చేసినాం మా సొంతంగా ఈ పాఠశాలలో. అట్లాగే విద్యార్థుల యొక్క వ్యక్తిగత సమస్యలు, వారికి ఆరోగ్య సమస్యలు ఉంటే అమ్మాయిలకు మా స్కూల్లో అమ్మాయిల శాతం ఎక్కువ, ప్రత్యేకించి అమ్మాయిలకు సంబంధించిన ఒక గర్ల్స్ సెల్ పెట్టినాం, దానికి ఒక ఉమెన్ టీచర్ అరేంజ్ చేసినాం.
వారికి సంబంధించినటువంటి ఏ ఇబ్బందులు రాకుండా వారు పాఠశాలలోనే వాళ్ళ ఇబ్బందులను కూడా పరిష్కరించుకునే విధంగా చూసాము. ఈ విధంగా ఎన్ని కోణాల్లో ఒక కార్పొరేట్ పాఠశాల తన యొక్క బడి అభివృద్ధికి ప్రయత్నం చేస్తుందో ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రతి కోణంలో పిల్లల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా దృష్టి సారించి ఒక్కొక్క బాధ్యతను ఒక్కొక్క టీచర్కి అప్పచెప్పాం. మా సమిష్టి కృషి ఏదైతుందో, ఉపాధ్యాయులం మేము తీసుకున్నటువంటి వ్యక్తిగత శ్రద్ధ, సమిష్టి కృషి, ఒకవైపు అకాడమిక్ సైడు, ఒకవైపు అడ్మినిస్ట్రేషన్ సైడు, టీచర్లందరూ అడ్మినిస్ట్రేటర్సే, టీచర్లందరూ అకాడమిక్ సైడ్లో పనిచేశారు. ఇట్లా బడి అభివృద్ధికి నేను అనేటువంటి అహం లేకుండా ఇది మాది అనేటువంటి ఒక సమున్నతమైనటువంటి సమిష్టి భావంతో, అంకిత భావంతో కృషి చేయటం అనేది ఏదైతున్నదో ఇది దాదాపు ఒక 5-6 ఏళ్ళు కొనసాగింది. కొనసాగిన ఈ 5-6 ఏళ్ళ కష్టం ఏదైతున్నదో ఫలితాలు ఇవ్వటం ప్రారంభించింది. అదే 2018-19 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మాకు 10 GPA సాధించిన మహిపాల్ రాజ్ అని, ఆ తర్వాత ఆ ఫలితాలు ద్విగుణీకృతం త్రిగుణీకృతం అని 2019-20 ఈ సంవత్సరంలో మాకు 4 10 GPA లభించినాయి. 7 విద్యార్థులు 3IIT బాసరమేళ్ళు, 9 కన్నా ఎక్కువ జీపీఏ దాదాపు 34 మందికి వచ్చింది, 8 కన్నా ఎక్కువ జీపీఏ 55 మందికి వచ్చింది, 7.5 ఎక్కువ జీపీఏ 31 మందికి వచ్చింది. ఇట్లా హాజరైనటువంటి 153లో ఇంగ్లీష్ మీడియం 104 మంది, మొత్తం 100% రిజల్ట్ వచ్చింది. తెలుగు మీడియం అనేది రిజల్ట్ తగ్గుతుందని చాలా ప్రభుత్వ పాఠశాలలు వాళ్ళ దగ్గర తెలుగు మీడియంను వైండప్ చేస్తుంటారు, కానీ మా పాఠశాలలో తెలుగు మీడియం కాపాడుకుంటున్నాం. నిరుపేద కుటుంబాల నుంచి, నెగ్లెక్ట్ చేయబడే కుటుంబాల నుంచి, తల్లిదండ్రులైనటువంటి ఈ ఆధారం లేనటువంటి పిల్లలందరూ ఉండేది తెలుగు మీడియంలోనే. తెలుగు మీడియం కాపాడుకుంటున్నాం, తెలుగు మీడియం విజయవంతంగా నడుపుతున్నాం. గత 3 ఏళ్ళుగా తెలుగు మీడియంలో ఫెయిల్స్ లేకుండా చూసుకుంటున్నాం. ఈ సంవత్సరం ఒక 49 మంది విద్యార్థులు తెలుగు మీడియం నడిపిన, అందులో 97% రిజల్ట్ వచ్చింది. ఇలా 4 సెక్షన్లతోనే 10th క్లాస్ నడుపుతున్న 153 విద్యార్థులు పరీక్ష ప్రవేశపెడితే దాదాపు మాకు 100% రిజల్ట్ వచ్చింది. నెక్స్ట్ ఇయర్ దాదాపు 175 మంది విద్యార్థులు మా దగ్గర ఉన్నారు. మా లక్ష్యాలు డబుల్ అయినాయి. మా లక్ష్యాల కోసం మేము బాగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మా బాధ్యతని గుర్తు చేసే విధంగా తల్లిదండ్రులు మాతోనే ఉంటూ మమ్మల్ని సుతిమెత్తగా మా బాధ్యతను గుర్తు చేస్తూ ఈరోజు మమ్మల్ని సత్కరించిండు. ఆ సత్కారాన్ని మాకు బాధ్యతని గుర్తు చేయటంగానే భావిస్తున్నాం. మా బాధ్యతలు తప్పకుండా నెరవేరుస్తాం. నిరుపేద కుటుంబాలు ఉన్నటువంటి కాశీబుగ్గలో విద్య అనేది కొనుక్కునేది కాదు, విద్య అనుకునేది అంగట్లో సరుగు కాదు, విద్య అనేది ప్రభుత్వ విద్య. ఈ ప్రభుత్వ విద్య ప్రతి ఒక్క పేద కుటుంబానికి అందాలనేటువంటి ప్రధాన లక్ష్యంతో ఈ పేద కుటుంబాల పిల్లలతోనే మేము అద్భుతమైన ప్రయోగాలు చేస్తూ ఈ ముందు ఈ కాశీబుగ్గ పాఠశాలని రాష్ట్ర స్థాయిలో ఇప్పటికీ నిలబెట్టాం. ఇంకా ముందు కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఈ లక్ష్యాలని సాధించేందుకు మరింత శ్రమపడేందుకు ఈ సంవత్సరం కంకణం కట్టుకున్నాం, దీన్ని కొనసాగిస్తాం. థ్యాంక్ యూ.
when you want to get off the darkest ground. The gravity pulls you straight down. Earth from a bird's eye view. You should grow feathers and see this too. When you want to get off the darkest ground, the gravity pulls you straight down. To get off the darkest ground, the gravity pulls you straight down. Earth from a bird's eye view. You should grow feathers and see this too. When you want to get off the darkest ground, the gravity. Straight.
When you want to get off the darkest ground, but gravity pulls you straight down. Earth from a bird's eye view. You should grow feathers and see this too.
when you want to get off the darkest ground. The gravity pulls you straight down. Earth from a bird's eye view. You should grow feathers and see this too. When you want to get off the darkest ground, the gravity pulls you straight down. And B with the use of scale and pencil. Next.